ఫ్రెండ్స్, నేను మీ ప్రమోద్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే తెలుగు కీబోర్డ్ అండి. తెలుగు కీబోర్డు, దాన్ని వ్రాయడం ఎట్లా, దాని గురించి అండి. సాధారణంగా అందరూ తెలుగు కీబోర్డు వ్రాయడాని కోసం ప్లే స్టోర్కి వెళ్ళేసి కీబోర్డ్ అని టైప్ చేసి తెలుగు కీబోర్డు అందులో చూడండి, చాలా ఉన్నాయి. మాకు ఎక్కువ యూజ్ చేసేది గూగుల్ ఇండెక్ కీబోర్డ్ అండి, అందరు ఎక్కువ యూజ్ చేస్తారు మ్యాక్సిమం. బట్ మాకు ఇటువంటి ఏమి అవసరం లేదండి, మనకున్న కీబోర్డ్ మాకు ఇటువంటి ఏం అవసరం లేదండి, మనకున్న కీబోర్డే. మీన్స్ మన ఫోన్లో ఉంటుంది చూడండి, అటువంటి కీబోర్డ్ అదే కీబోర్డు. మనకు దాంట్లో కొంచెం సెట్టింగ్ చేంజ్ చేసుకుంటే మనకు తెలుగులో రాయడం అన్నీ దాని నుండి అయిపోతాయండి. చూద్దాం అది ఎలా అంటే, సెట్టింగ్స్ కొరకు మనం సెట్టింగ్స్లోకి వెళ్దామండి. ఇందులో చూడండి, ఇక్కడ లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్లోకి వెళ్ళి, ఇక్కడ లాంగ్వేజ్ యునైటెడ్ స్టేట్స్ ఉంది కదండి, మనం దీన్ని మనకు అంటే మన ఇండియన్ లాంగ్వేజ్ ఇండియన్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందామండి. అది యునైటెడ్ ఉంటుంది, కాకపోతే మనకి ఇండియా అంటే మనకు కొంచెం మనం ఇండియాలో ఏమేమైతే చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయో డిక్షనరీ అటువంటిది వస్తాయని అంటే మనం సెలెక్ట్ చేసేసుకున్నాం. అట్లానే కిందికి రండి, కరెంట్ కీబోర్డ్ అని ఉంది చూడండి. ఇందులో మనకు ఇంగ్లీష్ ఒకటే సెలెక్ట్ అయ్యింది. మనకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కీబోర్డ్కి వెళ్ళేసి లాంగ్వేజ్లు వెళ్ళేసి యూజ్ సిస్టమ్ లాంగ్వేజ్ ఉంది కదండి, ఇది ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే సెలెక్ట్ ఇంగ్లీష్ సెలెక్టెడ్ ఉంది కదండి ఇంగ్లీష్. అలానే కింది స్క్రోల్ చేయండి, స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి తెలుగు. ఇందులో రెండు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, తెలుగు ఏబీసీ తెలుగు. తెలుగు ఇదేంటంటే కింది ఓన్లీ తెలుగు వస్తుంది, తెలుగులోనే ఉంటుంది మన కీబోర్డు, తెలుగులోనే టైప్ చేసుకోవచ్చు. మీద తెలుగు ఉంది చూడండి, తెలుగు ఏబీసీ. మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వస్తుంది. మనకి ఇది బెస్ట్ అండి, తెలుగులో రాయడం కొంచెం కష్టమవుతుంది. మనకు తెలుగు సెలెక్ట్ చేసుకుందామండి. తెలుగు ఏ ఇంగ్లీష్లో మనం టైప్ చేస్తే అది తెలుగులోకి వస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు మనకి ఏమేమి సెలెక్ట్ ఉన్నాయి చూడండి, ఇంగ్లీషు తెలుగు. మనకు ఇంగ్లీష్లో పంపే రెండు సెలెక్ట్ ఉంటే మనకు ఎప్పుడంటప్పుడు చేంజ్ చేసేసుకోవచ్చు. బ్యాక్ వెళ్దామండి, అన్నీ ఒక ఎప్పుడు. ఇప్పుడు ఈ కరెంట్ కీబోర్డ్లో రెండు కీబోర్డ్స్ వచ్చినాయి చూడండి. ఇప్పుడు ఇది మనం అలా కీబోర్డ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న ఒక బటన్ మీద ఒక్కటి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది. మనకు ఇక్కడ చేంజ్ చేసే అవసరం లేదు. ఇప్పుడు వాయిస్ టైప్ ఆటోమేటిక్ ఉందండి, ఫస్ట్ అందులోకి వెళ్ళి అది చూసేద్దాం. ఒక్క నిమిషం అండి, నా లాంగ్వేజ్ చేంజ్ చేసినాం కదా, దానికి దాని లోడింగ్ అవుతుంది. ఓకే, వాట్సాప్లోకి వెళ్ళేసి ఏదైనా ఓపెన్ చేద్దాం. చూడండి ఇక్కడ, ఇప్పుడు ఇది ఇంగ్లీష్ సెలెక్ట్ అయ్యిందండి. మనకు తెలుగులో టైప్ చేయడానికి ఇప్పుడు ఇది ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఇంగ్లీష్లోనే వస్తుంది. ఇప్పుడు మనకు తెలుగు సెలెక్ట్ కావాలంటే ఇక్కడ మన గ్లోబల్ సింపుల్ ఉంది చూడండి, ఇది ఒక్కటేసారి ప్రెస్ చేయండి, తెలుగు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏది కావాలంటది తిన్నారా సెలెక్ట్, ఇవన్నీ మనకు వచ్చేసిన చూడండి ఇదే. ఇప్పుడు మనకి ఇది వాయిస్లో కావాలంటే మనకు జస్ట్ మనం మాట్లాడితేనే అది ఆటోమేటిక్ రావాలి. బాగున్నారా ఇంగ్లీష్లో వస్తుంది చూడండి. దీన్ని మనం తెలుగులో కావాలనుకుంటే మళ్ళీ కొంచెం సెట్టింగ్స్లోకి వెళ్దాం. లాంగ్వేజ్ డిఫికల్ట్ ప్రైమరీ అని ఎందుకు చూడండి, ఇందులోకి వెళ్ళేసి ఇంగ్లీష్ ఇండియా ఇది తీసేయండి. దాని తర్వాత ఇంగ్లీష్ యూఎస్ ఇది తీసేయండి. మనకి ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకుందాం. తెలుగు, తమిళ వాళ్ళకు తమిళ కూడా ఉంది, కన్నడ మరాఠీ ఇది మనకు తెలుగు వచ్చేసింది. తెలుగు సెలెక్ట్ చేసుకుందాం, సేవ్. ఓకే అండి, ఇప్పుడు బ్యాక్ వెళ్ళేసి ఇప్పుడు చూద్దాం.
బాగున్నారా అందరూ? చూడండి, వచ్చింది తెలుగులో. మనకు టైప్ చేసే అవసరమే లేదు, నేను మాట్లాడుతున్నది వస్తుంది. మనకు టైప్ చేసే అవసరం లేకుండా జస్ట్ మనం మాట్లాడితేనే. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.